ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించినటువంటి కంచుకోట రహస్యం పిక్చర్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు మా గురుగారు మోహన్ వడ్ల బట్టల గారికి, మా అన్నయ్య రేపు బర్త్డే అన్నయ్యది, రామకృష్ణ అన్నయ్యది, అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్నయ్య, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి బర్త్డేలు 100 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు, ఎంతోమందికి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు. అలాంటి సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మీ పర్సనల్గా మన అసోసియేషన్ ద్వారాగా అందరికి చేస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి మంచి మనిషి వల్ల ఎంతోమందికి మంచి జరుగుతూ ఉంది. మీరు ఇండస్ట్రీకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతున్నారు, నాతో పంచుకున్నారా, మీరు బయటికి చెప్పలా, చాలా మంచి కార్యక్రమాలు చేయబోతున్నారు, అవి రూపుదాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి సపోర్టుగా గురురాజ్ అన్నగారు, మేము అందరం తల సపోర్టుగా ఉంటూ ఆ పనులు నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ చెప్తున్నాను అన్నయ్యకి. అంతేకాకుండా టీఎఫ్సిసిలో నన్ను డైరెక్టర్ డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్గా చేశారు, థ్యాంక్ యూ అన్నయ్య. ఇక గురురాజ్ అన్నకి, రామకృష్ణ అన్నయ్యకి మెనీ మెనీ థ్యాంక్స్. ఇక ఈ సినిమా కంచుకోట అంటే మన పెద్ద ఎన్టీ రామారావు గారు పెట్టిన టైటిల్, పెద్ద సక్సెస్. ఆ రోజున రామారావు గారి హిస్టరీలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప టైటిల్ అది. అలాంటి టైటిల్ మీద ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ మీద రిలీజ్ రెడీ అయింది ఈ పిక్చరు. రామకృష్ణ అన్నయ్య గారు ప్రొడ్యూసర్, చౌదరి గారు డైరెక్టర్, అలాగే మన వాసు వర్మ కెమెరామెన్, థ్యాంక్ యూ సార్, బాగా చేశారు. ఇక వేదిక మీద ఉన్నటువంటి మా అన్నయ్య చారీ గారికి, సామా రెడ్డి గారికి, ఇందులో మా హీరోయిన్స్కి, వంశీ అన్నకి, అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ ఈ సినిమా మే 18th రిలీజ్ అన్నయ్య. రేపు సో ఈ సినిమా రిలీజు అతి తొందరలో చేసుకొని మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి రోజున అన్నయ్య బర్త్డే గ్రాండ్గా జరగాలి, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ అన్నయ్యకి బ్లెస్సింగ్స్ అందివ్వాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మన మీడియా మిత్రులందరికీ, అన్నయ్యకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.